అందరికీ నమస్కారం. ఈరోజు మనకి కాకినాడలో ఇంద్రపాలెం అలాగే జెడ్పీ సెంటర్ బాలాజీ చెరు ఇంకా దగ్గరలో ఉన్న ఆటో స్టాండ్ నుంచి ఆటో డ్రైవర్లందరూ సుమారు 200 వరకు రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేశాం. ఈ అవేర్నెస్ మీటింగ్లో పర్టికులర్గా వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదని, ఒక సిస్టమేటిక్గా ఏదైతే ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకుని చోట్ల ఇవ్వటం జరిగిందో ఆ స్పెసిఫిక్గా ఆ పార్కింగ్ ప్లేసెస్లోనే వాళ్ళు ఆపుకున్నట్టయితే ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా ఆటోమేటిక్గా ఎక్కడైతే ఆపామో అక్కడికే వాళ్ళు వచ్చి ఎక్కుతారనేది, అలాగే మెయిన్ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వెళ్ళిపోతే వాళ్ళు ప్యాసింజర్స్ అన్నీ ఎక్కించుకుని జస్ట్ దింపేసి వెళ్ళిపోయటం వరకు మెయిన్ రోడ్లో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దింపేసి మళ్ళీ ఇంకో ప్యాసింజర్ రావాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేయటం వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అటువంటివి కూడా వాళ్ళు కూడా మాతో సహకరించాలని కోరటం జరిగింది. అలాగే పర్టికులర్గా ఓవర్లోడింగ్ ఆఫ్ ఆటోస్ ఎక్కువ మనకి చేయటం వల్ల ఏంటంటే యాక్సిడెంట్లు రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే చాలామంది ఇబ్బందులు కలుగుతున్నారు. తర్వాత ఈ ఓవర్లోడింగ్ ఆఫ్ ఆటోస్ ఏంటంటే ఫ్రంట్ డ్రైవర్కి అటువైపున ఇటువైపున ఒకళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు. తర్వాత వెనకాల సీటింగ్ కెపాసిటీ యాక్చువల్గా 4 సీటింగ్ కెపాసిటీది అయితే 4 వెనకాల, తర్వాత దాని ముందు ఒక 3 ఏమో చిన్న బల్లేసి అక్కడ కూర్చోబెడతారు, అలాగే బ్యాక్ సైడ్ కూడా కూర్చోబెడుతున్నారు. అంటే ఒక 4 ఆటో డ్రైవరు 4 కెపాసిటీ ఉన్న ఆటో డ్రైవరు వాడు ఇంచుమించు 12-13 మంది వరకు కూర్చోబెట్టుకు తీసుకోవటం వల్ల ఏదైనా గమ్మిని ఎదురుకుండా ఏదైనా వెహికల్ వచ్చినా అలాగే దాన్ని రాసుకుని వచ్చినా వీళ్ళు కంగారు పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. దానివల్ల చిన్నపిల్లలు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. అదే రకంగా స్కూల్ చిల్డ్రన్ని వీళ్ళు తీసుకెళ్లేటప్పుడు పర్టికులర్గా వీళ్ళు ఏదో 100 రూపాయలకు ఆశపడి ఒక 4-5 తీసుకెళ్లవలసిన స్కూల్ చిల్డ్రన్ని వీళ్ళు ఏంటంటే 15 వరకు కూడా ఎక్కించు నేర్పుతారు. ఆ విషయంలో కూడా వీళ్ళకి మీరు అది కాదు, అవసరమైతే 100 రూపాయలు ఎక్కువ తీసుకోండి, అంతే తప్పితే మీరు ఎక్కువ మంది తీసుకోవటం వల్ల పిల్లల ప్రాణాలని మనం పణంగా పెట్టిన వాళ్ళు అవుతాం. అది కూడా మీరు అబ్జర్వ్ చేసి దయచేసి మీరు అందరూ కూడా స్కూల్ చిల్డ్రన్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే తాగి వాహనాలు నడపకూడదని ఇవన్నిటి మీద కూడా వీళ్ళకి ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ.